అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏమిటి అంటే, రేపేనండి శని త్రయోదశి. శని త్రయోదశి అంటే శనివారము త్రయోదశి కలిసి వచ్చిన వేళ శని త్రయోదశి అంటారు. మరి శని త్రయోదశి రోజున ఎవరైతే శని బాధలు, గ్రహ బాధలు, శని దోషాలతో బాధపడుతున్నారో వారు నవగ్రహాల దగ్గర ఈ దీపాన్ని వెలిగించినట్లయితే మీకు మంచి ఫలితాలనే ఉంటాయి. అలాగే శని దోషాలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చండి. ఎవరైనా వెలిగించవచ్చు. మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎన్ని వారాలు వెలిగించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయాలన్నీ తెలియాలి అంటే వీడియోని అది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు ఈ వీడియో మీద సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ దీపం వెలిగించడానికి రెండు మట్టి పిరమిదలు లేదా రెండు నల్ల మట్టి పిరమిదలు అండి. రెండింటిలో లేదంటే ఎర్ర మట్టి పిరమిద, నల్ల మట్టి పిరమిదైనా సరిపోతుంది. అలాగే మనకు ముఖ్యంగా కావాల్సింది నల్ల నువ్వులు. నల్ల నువ్వులు ముఖ్యంగా కావాలండి. అలాగే నల్ల ఒత్తులు, తెల్ల ఒత్తులు ఇవి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం దేవుని గుడిలో నవగ్రహాల ముందు వెలిగించాలండి. మరి ఎలా వెలిగించాలి ఇవన్నీ కూడా చెప్తాను. ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక ప్లేట్ తీసుకోండి. మీరు చూపించడం కోసం మాత్రం ప్లేట్ని తీసుకుంటున్నా. మీరు రెండు తమలపాకులు తీసుకుని దేవుని గుడిలో మీరు నవగ్రహాల ముందు అంటే అక్కడ గేట్ ముందు వెలిగిస్తూ ఉంటారు కదండి, అక్కడ వెలిగించండి. రెండు తమలపాకులు పెట్టి తమలపాకుకి బొట్టు పెట్టి తర్వాత మీ చేతికి గుప్పుడు నల్ల నువ్వులు ఎంత, మీ చెయ్యి ఎంత పడితే అన్ని నువ్వులు తీసుకోండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శని దోషాలు, గ్రహ దోషాలు ఇంటి నుండి బయటికి పటాపంచలు అవ్వాలంటే మీ చేతిలో నుంచి వెళ్ళిపోవాలండి. అవన్నీ కూడా చేతి నిండా గుప్పుడుగా తీసుకుని నిండుగా పోయండి. పోసి తర్వాత ఒక పిరమిదలు పెట్టండి. ఎర్ర పిరమిదలు కానీ నల్ల పిరమిదలు కానీ పెట్టవచ్చు. నేను ఎర్రమట్టి పిరమిద, నల్ల మట్టి పిరమిద కలిపి పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత నల్ల ఒత్తులు కావాలండి. మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి నల్ల పిరమిదలు, అలాగే నల్ల ఒత్తులు కూడా అవి తెచ్చుకోవచ్చండి. ముఖ్యంగా మనకు కావాల్సింది నల్ల నువ్వులు, అదేవిధంగా నువ్వుల నూనె కూడా. నువ్వుల నూనెతోనే ఈ దీపాన్ని వెలిగించాలండి. నువ్వుల నూనెతో ఈ విధంగా ఎన్ని వాళ్ళు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, అసలు ఎందుకు వెలిగించాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మీకు చెప్తాను. త్రయోదశి వ్రతం శనివారంతో కూడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించాలండి. ఏడాది పొడుగునా కూడా మనం శనివారాలు మాత్రమే పడే త్రయోదశి కానీ లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు కానీ ఎన్నుకుని నియమబద్ధంగా చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలండి. శని త్రయోదశి రోజున మనం త్రయోదశి కలిసి వచ్చిన వేళ శనివారం రోజున ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి. నల్లటి వస్త్రాలు దానం చెయ్యాలి. కోర్టు కేసుల్లో శత్రువులతో బాధపడుతున్న వారు రోగాలు, రుణాల నుంచి విముక్తులు చేయవలసిందిగా మొక్కుకుని కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెళుతూ వెనక్కి తిరిగి చూడకూడదని కూడా, చూస్తే వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని అక్కడున్న గుళ్ళో గురువుగారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాగే ప్రదోష కాలంలో శివ పూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత 6 గడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి. మీరు ఉదయాన్నే వెలిగించినట్లయితే త్రయోదశి ఉన్నప్పుడు చూసుకోవాలండి. మనం అక్కడ చూసుకున్న తర్వాత క్యాలెండర్లో మనకి ఉదయాన్నే ఉందనుకోండి, సూర్యోదయంలో సూర్యోదయానికి ముందు మాత్రమే త్రయోదశి ఉన్న గడియల్లో మీరు ఈ దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ మీరు సాయంత్రం వేళ వచ్చిందనుకోండి త్రయోదశి, సాయంత్రం వేళ ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట. అలా మనం త్రయోదశి ఉన్న గడియల్లోనే దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ దీపాన్ని వెలిగించవచ్చండి. అలాగే సూర్యభగవానికి ఛాయాదేవికి కలిగిన కుమారుణ్ణి శాస్త్రాలు చెబుతున్నారు శనీశ్వరుడు. శనీశ్వరుడికి సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాను, సౌరి ఈ విధంగా ఉంటాయన్నమాట. నిజానికి శని భగవానుడు మనసార పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకం లేని కరుణామూర్తి అండి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహానికి శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట. ఏమనంటే, శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. ఉదయాన్నే తలస్నానం చెయ్యాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగల ఉపవాసం ఉండి సాయంత్రం వేళ 8 గంటల తర్వాత భోజనం చెయ్యాలి. ఆ రోజు మద్యం, మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే చాలా చాలా మంచిది. శనిగ్రహ దోషాల వల్ల బాధపడేవారు నీలాంజన సమాభాసం,
రవిపుత్రం యమాగ్రజం, ఛాయ మార్తాండ సంభూతం, త్వాం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీళ్ళు నన్ను ఎక్కువసార్లు పఠిస్తే చాలా మంచిదన్నమాట. మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా చదువుకోండి. అనేక సార్లు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలనే ఉంటాయి ఆ రోజున. ఆ రోజు ఆకలి ఉన్న జీవులకు భోజనం పెడితే చాలా మంచిదన్నమాట. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చని మనకి పెద్దలు ఎలాగో చెప్తూ ఉంటారు కదండి. ఈ విధంగా మనం దీపం వెలిగించడానికి ముందుగా చేయవలసిన కొన్ని పనులు, అలాగే దీపం వెలిగించిన తర్వాత కూడా మీరు ఆ రోజున కనుక ఉపవాసం ఉండగలిగితే ఉండండి. దీనికి ఉండాలని ఏమేమీ లేదు, ఉండగలిగితే మంచిదన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఆ రోజున ఇలా చేయడం వల్ల. అలాగే ఇప్పుడైతే నేను దీపంలో నువ్వుల నూనె పోసుకున్నాను కదండి, తర్వాత కుంకుమ బొట్టు కూడా పెట్టాను. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తాం కదా. మరి శనివారము అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అన్నమాట. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం, అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటూ ఉన్నారన్నమాట. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంత విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని, అందుకే ఆ రోజున అశ్వత్థ వృక్ష సందర్శనం ప్రదక్షిణ చెయ్యాలని చెబుతున్నారు. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చెయ్యాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నువ్వుల నూనె, నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి దానం చెయ్యాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చెయ్యాలి. నీలాంజన సమాభాసం, రవిపుత్ర యమాగ్రజం, ఛాయ మార్తాండ సంభూతం, తాం నమామి శనేశ్వరం అంటూ మీరు దీపాన్ని వెలిగించే ముందు ఈ విధంగా స్తోత్రం చేయండి. ఆ రోజంతా కూడా స్తోత్రం చేయడానికి ప్రయత్నించండి, చాలా చాలా మంచిది. మీరు శని దోషాల నుంచి బయటపడడానికి ఇదొక మంచి తరుణోపాయం అని చెప్పవచ్చండి. ఈ విధంగా దీపం వెలిగించాలండి. ఇలా మీరు శని త్రయోదశి నాడు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలనే ఉంటాయి. ఏడాదిలో వచ్చే శని త్రయోదశి రోజున మాత్రం ఈ విధంగా దీపం వెలిగించండి, మంచి ఫలితాలనేవి కలుగుతాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి. మరొక ఈ వీడియో మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కమెంట్ రూపంలో అడగండి.